న్యాయవాద వృత్తిలో రాణించాలంటే బాగా వాదించగలడంతో పాటు కొన్ని సమయాల్లో సందర్భానుసారంగా మౌనంగా ఉండడం అనేది చాలా ముఖ్యమని రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏవి శేషసాయి తెలిపారు. ఆదివారం నెల్లూరు జిల్లా కోర్టు ఆవరణలో నూతన న్యాయస్థాన భవనాలను హైకోర్టు న్యాయమూర్తి జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ రమేష్తో కలిసి ఆయన ప్రారంభించారు. తొలుత జస్టిస్ శేషసాయికు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ యామిని, జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ రోనంకి కుర్మానాథ్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పోలీస్ గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించారు. అనంతరం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి కోర్టు కాంప్లెక్స్ నూతన భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ శేషసాయి మాట్లాడుతూ, పనిచేసే ప్రదేశం బాగుంటేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు. బార్ అసోసియేషన్ బాగుంటేనే బెంచ్ కూడా బాగుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఉమామహేశ్వర్, నెల్లూరు జిల్లా బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాద గుమస్తా అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నా విన్నపం ఏంటంటే, వృత్తిలో ఎదగాలి అంటే అంటే కష్టపడి పనిచేయడంతో పాటుగా ఎదగాలి అంటే తప్పనిసరిగా మనందరికీ కూడా రెండు తనలు ప్రాథమికంగా తెలుస్తున్నారు. ఒకటి ఏంటంటే బాగా వాదించగలగడం, రెండోది సందర్భానుసారంగా నిశ్శబ్దంగా ఉండగలగడం. కొన్ని కొన్ని సార్లు నిశ్శబ్దంగా ఉంటేనే ఆశించిన ఫలితాలు వస్తాయి. ఇంకో విషయం మీకు చివరిగా చెప్పాలండి, మన ఆంధ్ర రాష్ట్రం 1958లో ఏర్పడింది, మద్రాసు రాష్ట్రం విడిపోయి మన ఆంధ్ర రాష్ట్రం ఏ నుంచి కూడా నెల్లూరు జిల్లాకు రుణం తీర్చుకోలేదు. ఎందుకంటే ఆనాటి పొట్టి శ్రీరాముడు గారి ప్రాణత్యాగం ఉన్నారు మన ఆంధ్ర రాష్ట్రం. చివరిగా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక వివేకానందుని మాటతో నేను ముగిస్తానండి. ఆయన ఏమంటారంటే, పట్టిన వల్ల బంగారం అవుతున్న ప్రతి వ్యక్తిలోను నేపథ్యంలో ఎక్కడ అతీతమైన నిజాయితీ, చిత్తశక్తి, విశ్వాసం ఉండాలి. అదే అతని అద్భుత విజయానికి కారణం. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్. కొత్త బిల్డింగ్ ఓపెన్ చేసుకుంటున్నాం. బార్ అసోసియేషన్ పర్సన్స్ ఫీల్ హ్యాపీ అని వస్తే అసలు విషయం అడిగేసి ఫస్ట్ మనం దీన్ని సంతోష పడతామండి. ఇక్కడ షార్ట్ పీరియడ్ జరిగింది. ఆయనకి కాలం పోయేంత పరిస్థితి ఏర్పడదు అని కూడా దాని మీద చర్యలు తీసుకొని దాన్ని పనిచేసే విధంగా చర్యలు చేపట్టడం కాకపోతున్నాం. ఇకపోతే చివరిగా మాకు న్యాయవాద వృత్తిలో భాగస్థులైనటువంటి వారు న్యాయవాద సంస్థ వారికి గతంలో వారు ఇచ్చినటువంటి విన్నపం మీద అప్పుడు ఈ
జైల్ బిల్డింగ్ కాంపౌండ్ వాళ్ళకి మరియు కోర్టు బిల్డింగ్ కి మధ్య ఉన్నటువంటి ఏలో ఆ ఏసీసీ స్పీకర్ ఇతని ఆదాపుగా నేను ప్రాక్టీస్ రాక ముందు నుంచి అక్కడ ఆ దాన్ని ఎందుకు జరుగుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ యొక్క గుణస్థాన అసోసియేషన్ అక్కడే కొనసాగుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఆ యొక్క గుణస్థాన పరిస్థితి ఏంటంటే దాంట్లోకి వాళ్ళు వారు అక్కడే విశేష వరకు ఏర్పడి దాంట్లో పాము రావడం వర్షం వస్తే ఆ యొక్క अदृष्ट अालक रामारेडिगारी दृष्टि मैंने दयक వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022 లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.